ఎమ్మెల్యే దానం నాగేందర్ కి సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఆయన పూర్తిగా మద్దతుగా ఉండే రకంగా కామెంట్స్ చేశారు రేవంత్. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏం చేసినా కరెక్ట్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవలి నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ లో ఖాళీ స్థలం విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను బెదిరించారు దానం నాగేందర్. సీఎం కు ఫిర్యాదు చేస్తానంటూ రంగనాథ్ ను దానం వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఈ ఇష్యూపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు ఫుల్ సపోర్ట్ ప్రకటించారు రేవంత్ రెడ్డి. దానం నాగేందర్ కామెంట్స్ పట్టించుకోవద్దని పరోక్షంగా సూచన చేశారు. అక్రమ నిర్మాణాలు ఎవరివైనా సరే కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతుంది, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవంటున్నారు సీఎం. సో ఈ నేపథ్యంలో రంగనాథ్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ లో ఉన్నటువంటి ఒక స్థలంని రంగనాథ్ హైడ్రా టీమ్, అంటే హైడ్రాగా కొత్తగా ఏర్పడినటువంటి హైడ్రా కూల్చివేసింది. రంగనాథ్ దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రంగనాథ్ దీనికి చాలా కీలకమైన పదవిలో ఉన్నారు. అయితే దానం నాగేందర్ రంగనాథ్ ని హెచ్చరిస్తూ, ఈ పదవిలో ఉంటావా లేదా నేను సీఎం దగ్గర తేల్చుకుంటాను ఈ సంగతి అన్నట్టుగా ఆయన మాట్లాడుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఈ ఇష్యూ తెగ వైరల్ గా మారింది. పెద్ద ఎత్తున ఆయన దానం నాగేందర్ చేసిన కామెంట్స్ సీఎం దృష్టికి వెళ్ళాయి. ఈరోజు ఢిల్లీలో మీడియా చిట్చాట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న నేపథ్యంలో కొంతమంది జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు గాను రేవంత్ రెడ్డి ఈ రకమైన సమాధానం ఇచ్చారు. నా పూర్తి మనతు రంగనాథ్ కే ఉంటుందంటూ కూడా ఆయన చెప్పారు. ఎస్, ఒకసారి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం మనం. ఎస్ మధు, దానం నాగేందర్ రంగనాథ్ మధ్య ఒక వివాదం తలెత్తింది. అది అక్రమ కట్టడాన్ని కూల్చివేసే రకంగా హైడ్రా అంటూ ఒక ప్రత్యేక టీం ఏర్పాటైంది. దానికి దానం నాగేందర్ నో చెప్పారు. అంటే దానం నాగేందర్ నో చెప్పడం గల ప్రధాన కారణం ఏంటి? రేవంత్ రెడ్డి రంగనాథ్ కి సపోర్ట్ తో దానం నాగేందర్ రియాక్షన్ ఏ రకంగా ఉండబోతోంది? ఎగ్జాక్ట్లీ జూబ్లీస్ లో ఉన్నటువంటి హుడా కాలనీకి సంబంధించినటువంటి ఆ వెంచర్ లో 850 గజాలకి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలం ఉంది. యాక్చువల్ గా అది పార్క్ కోసం వదిలేసినటువంటి స్థలం, కూడా ప్రభుత్వ భూమి. సో ఆ పక్కనే ఉన్నటువంటి బస్తీ వాసుల్లో మొత్తం 400 కుటుంబాలు నివసిస్తా ఉన్నాయి. వారు వివిధ పనులు చేసుకుంటూ బ్రతుకుతారు. అక్కడ కాలనీ వాసులు ఎవరైతే ఉన్నారో, హుడా కాలనీకి సంబంధించినటువంటి స్థానికులంతా కంప్లైంట్ చేశారు. ఆ 850 గజాలకి సంబంధించినటువంటి జూబ్లీస్ లో అత్యంత కాస్ట్లీ ప్రభుత్వ భూమిని వీళ్ళంతా ఆక్రమించుకొని టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్స్, ఇంకా వివిధ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు ఆ బస్తీ వాసులంతా అనేటువంటిది కంప్లైంట్ రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేరుకున్నారు. భారీగా పోలీసు యంత్రాంగంతో, జిహెచ్ఎంసీ సిబ్బందితో అక్కడికి చేరుకొని అక్కడ వారందరినీ ఖాళీ చేయించారు. అక్కడ ఉన్నటువంటి డబ్బాలు, టీ స్టాల్స్ వాటిని తొలగించి ఏదైతే 850 గజాల ప్రాంతానికి రావాల్సినటువంటి ప్లేసెస్ ఏదైతుందో ఒక గోడ కట్టారు. అంటే ప్రభుత్వ భూమిని సంరక్షించేటువంటి దాంట్లో భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడే అసలు కథ ప్రారంభమైంది. దానం నాగేందర్ ఎంటర్ అయ్యారు. ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయన రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరారు. రంగనాథ్ ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులని ఏకం చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఓటర్స్, రాజకీయ నాయకులు బస్తీ వాసులకు మద్దతు ఉంటారు సాధారణంగా. సో అక్కడ అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. రంగనాథ్ తీసుకున్న నిర్ణయాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే తీవ్రంగా వ్యతిరేకించారు, వార్నింగ్ ఇచ్చారు. ఈ కరెక్ట్ పద్ధతి కాదు ఇది అనేటువంటిది వార్నింగ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు, దానం నాగేందర్ కు సంబంధించినటువంటి కాస్త అభిమానులు ప్రొవోకేట్ అయ్యారు ఆయన మాటలతో. కాస్త వాళ్ళంతా కూడా ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకుని ఆ గోడను కూల్చేశారు. హైడ్రా కమిషనర్ జిహెచ్ఎంసీ నిర్మించినటువంటి గోడని ఇక్కడ స్థానికులు కూల్చేశారు. ఈ దారి మాకందరికి రావడానికి కాలనీ వాసుల బడాబాబుల కోసం బస్తీ వాసులని అన్యాయం చేస్తారనేటువంటి ఒక లైన్తో వారు ఆ గోడను కూల్చేశారు. కూల్చేసిన తర్వాత హైడ్రా కమిషనర్ సూచన మేరకు, హైడ్రా సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి మరొక అధికారి, హైడ్రాకు సంబంధించిన అధికారి ఫిర్యాదు చేశారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో. దానం నాగేందరే రెచ్చగొట్టారు స్థానికులని, గోడ కూల్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ భూమిని రక్షిస్తా ఉంటే హైడ్రా సంస్థ ఈయన రెచ్చగొట్టడం వల్ల వాళ్ళు గోడ కూల్చేశారు అనేటువంటిది. దానం నాగేందర్ పైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోసారి దానం నాగేందర్ రియాక్ట్ అయ్యారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పైన సీరియస్ అయ్యారు. మనందరికీ తెలుసు ఈడియట్ సినిమాలో, రవితేజ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు చంటిగాడు లోకల్ అనేటువంటిది. అదే డైలాగ్ ని దానం నాగేందర్ రిపీట్ చేశారు. పూర్తిగా సీఎం సపోర్ట్ అయితే అక్కడ రంగనాథ్ కనబడుతోంది. హైడ్రా అనేది చాలా స్పెషల్ గా ఈ యొక్క అక్రమ కట్టడాలను కూల్చివేసే పనిగానే ఏర్పడిన వ్యవస్థ, ఆ వ్యవస్థకి పూర్తి సపోర్ట్ ఇస్తామన్నట్టుగా సీఎం చెప్పడంతో దానం నాగేందర్ రియాక్ట్ అయ్యారు ఎక్కడైనా? అంటే ఆయన ఏ రకంగా రియాక్ట్ కాబోతున్నారు? ఇన్ఫాక్ట్ ఎగ్జాక్ట్లీ దానం నాగేందర్ హెచ్చరికలు జారీ చేశారు రంగనాథ్ కి, జిహెచ్ హైడ్రా కమిషనర్ కి. హైడ్రా అనేటువంటిది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యలో పుట్టినటువంటి ఒక కొత్త నిర్ణయం అది. ఎందుకంటే జిహెచ్ఎంసి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ పరిధినంతా ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనేటువంటిది ముఖ్యమంత్రి ఆలోచన. ఆయనకు సంబంధించినటువంటి బ్రెయిన్ చైల్డ్ పథకంగా వాళ్ళు భావిస్తా ఉన్నారు, బ్రెయిన్ చైల్డ్ ఒక కార్యక్రమంగా భావిస్తా ఉన్నారు. సో దాంట్లో భాగంగా హైడ్రా కమిషనర్గా రంగనాథ్ నియమించారు. రంగనాథ్ హైడ్రా సంబంధించినటువంటి చర్యలను పూనుకున్నారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, ఎఫ్టీఏలు, ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే పార్కులు, గోడలు కట్టిన రోడ్లను ఆక్రమించుకున్న వాటన్నిటిని కూల్చేస్తామంటూ ముందుకు వచ్చారు. ఇక్కడ ప్రారంభమైన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. నారాయణ నాగేందర్ పైన నేను ఇక్కడే ఉంటాను, నేను లోకల్, మీరు అధికారులు వస్తుంటారు పోతుంటారు, నీ మీద ముఖ్యమంత్రి కంప్లైంట్ చేస్తారు, నువ్వో నేను తెలుసుకుందాం, అయినా నీకు జాబ్ అంటే ఇష్టం లేదు అనేటువంటి అనేక వ్యాఖ్యలు చేస్తారు దానం నాగేందర్. దీని తర్వాత ఎపిసోడ్ లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు చిట్చాట్ లో భాగంగా ఢిల్లీలో మాట్లాడారు. ఇదే అంశాన్ని దానం నాగేందర్ రంగనాథ్ మధ్య కొనసాగుతున్నటువంటి ఈ వివాదాన్ని ముఖ్యమంత్రి దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన చాలా స్పష్టంగా హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంది, దీంట్లో ఇలాంటి రాజకీయాలకు ప్రమేయం లేదు అంటూ రంగనాథ్ ని సమర్థించేలాగా చాలా స్పష్టంగా ఓపెన్ గా ఆయన మీడియా ప్రతినిధుల ముందు చెప్పారు. సో రంగనాథ్ కి వెన్నంటి ముఖ్యమంత్రి ఉన్నారు అనేటువంటిది అక్కడ నుంచి ఢిల్లీ వేదికగా మెసేజ్ ఇచ్చారు. ఈ విషయంతో అడ్డుకొని ఏకంగా అధికారిని హెచ్చరించినా కూడా సీఎం ఎవరున్నా కూడా పర్వాలేదు, అధికార ప్రతిపక్షాలు లేకుండా ఎవరున్నా కూడా పర్వాలేదు అనే రకంగా ఫుల్ రైట్స్ ఇచ్చేశారంటే, ఇక క్షేత్రస్థాయిలో మనం చూస్తే గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఇదే రకమైన ఆరోపణలు ఎదుర్కొనే నేపథ్యంలో వారి పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, వారు ఏ రకంగా ఆలోచన చేసే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, స్థానికంగా ఉన్నటువంటి బస్తీల్లో కాస్త ప్రభుత్వ భూములు ఉన్నాయి, పర్మిషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నాయి, పర్మిషన్ లేని ఉన్నాయి. ఎఫ్టీఎల్ చెరువులో భూములను ఆక్రమించుకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత బిల్డర్స్ ఆక్రమించి కట్టి ఇతరులకు అమ్మేసినటువంటి ప్రాంతాలు ఉన్నాయి, కొద్దిమంది తెలియకుండా వెంచర్ చేసి ఆ వెంచర్ లో కొనుక్కొని మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ ఖాళీ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళందరి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి, వాళ్ళ బిల్డింగ్లు కూల్చేటువంటి సిచ్యువేషన్ ఈ రోజు. ఎందుకంటే హైడ్రా కరెక్ట్ గా పనిచేస్తే చెరువులను కాపాడాలి, ప్రభుత్వ భూములను కాపాడాలనుకుంటే 1975 సంబంధించినటువంటి జిహెచ్ఎంసి మ్యాపు, ఇప్పుడు 2024 మ్యాప్, ఈ దీనికి సంబంధించి జియోగ్రఫికల్ మ్యాప్ తో ముందుకు వెళ్తా ఉన్నారు శాటిలైట్ ఇమేజెస్ తో. కాబట్టి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి క్షేత్రస్థాయిలో, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అనేటువంటిది స్థానికంగా ఉన్న క్యాడర్ లీడర్ రేవంత్ రెడ్డికి కలిసి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ససేమీరా అంటున్నారు, హైడ్రా పని హైడ్రా అని చేయనివ్వండి, హైదరాబాద్ ను కాపాడుకోనివ్వండి, గ్లోబల్ సిటీగా ఎదిగింది హైదరాబాద్ కాబట్టి పెట్టుబడులు రావాలన్నా, ఫ్యూచర్ లో ఇబ్బందులు రావద్దన్నా, వరదలు ఇంకా ఇతరత్ర ఇబ్బందులు రావద్దన్నా, ట్రాఫిక్ ఇబ్బందులు రావద్దన్నా కూడా సిస్టమేటిక్ గా సిటీ ఉండాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయంతో హైడ్రా ముందుకు వెళ్తా ఉంది. మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి రేవంత్ రెడ్డి ఫుల్ అండ్ ఫైనల్ గా ఓపెన్ గా ఆయనకు రైట్స్ ఇచ్చేశారు, గోహెడ్ అని చెప్తా ఉన్నారు. మరి దానం నాగేందర్ పరిస్థితి ఏంటి అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ముఖ్యమంత్రిని కలుస్తా అన్నారు, ఫిర్యాదు చేస్తా అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా రంగనాథ్ హైడ్రా కమిషనర్ కి మద్దతు తెలుపుతూ ఓపెన్ గా ఢిల్లీలో చిట్చాట్ లో భాగంగా చెప్పారు. ప్రస్తుతం నిజంగానే ఇది దానం నాగేందర్ కు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. సో మొత్తం మీద దానం నాగేందర్ ఏదైతే నందీ హిల్స్ సంబంధించి, నందీనగర్ హిల్స్ సంబంధించినటువంటి ప్రాంతంలో హుడా లేఅవుట్ లో సుమారుగా ప్రజలు చెప్తున్నట్టుగా 850 గజాల అక్కడ పార్క్ కోసం వదిలేయడం జరిగింది. పార్క్ కోసం అక్కడ వదిలేసిన నేపథ్యంలో చాలా మంది బస్తీ వాసులు అక్కడ ఇతరాత్ర అవసరాలకు కూడా ఆ స్థలాన్ని వాడుకుంటున్న నేపథ్యంలో రంగనాథ్ అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత హైడ్రా అంటే రంగనాథ్ కంటే కూడా హైడ్రా అని ఒక వ్యవస్థ ఏర్పాటైంది, అక్రమ కట్టడాలని నిర్మూలించే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకొని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఆ తర్వాత దాన నాగేందర్ అధికార కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాలంలో ఆయన చేరారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఆయన. అధికార పార్టీలో ఉంటూనే ఒక రకంగా రంగనాథ్ ఉద్దేశిస్తూ ఇందాక ప్రజలు చెప్తున్నట్టుగా ఎంతో మంది అధికారులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, కానీ చంటికాడు లోకల్ అన్న తరహాలో దాన నాగేందర్ రంగనాథ్ ఉంటావా పోతావా, నీ పోస్ట్ నీకు ఉండాలనిపించట్లేదు అనుకుంటా, బహుశా నువ్వు ఈ రకంగా చేయడం తగదన్నట్టుగా ఒక రకంగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రంగనాథ్ కి. కానీ ఈరోజు తీరా చూస్తే ఢిల్లీకి వెళ్ళిన ముఖ్యమంత్రి చిట్చాట్ లో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ దాన నాగేందరే కానీ ఎవరైనా కూడా రంగనాథ్ కి నా పూర్తి సపోర్ట్ ఉంటుంది, అక్రమ కట్టడాలని కూల్చివేసే పని, అక్రమ కట్టడం తిరిగి ప్రభుత్వం జప్తు చేసే పని హైడ్రా వ్యవస్థ తీసుకుంటుంది, రంగనాథ్ కి నా ఫుల్ సపోర్ట్ అంటే డిక్లేర్ చేశారు. దీంతో అధికార పార్టీలో ఉన్నటువంటి దాన నాగేందర్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు, కంగుతున్నాడు. ఇక ఆయనతో పాటుగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పరిస్థితి ఈ రకంగా ఉంటే గత ప్రభుత్వంలో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొని స్టిల్ వాళ్ళ కంట్రోల్లో ఉంచుకున్నటువంటి అనేక ప్రభుత్వ భూములు కావచ్చు, కుంటలు కావచ్చు, చెరువులు కావచ్చు, సో వారి పరిస్థితి ప్రస్తుతం